ఈ ఆత్మీయతల్లికి పుట్టిన కుమారుడైన మార్కు ఇవన్నిటికీ అంగీకరించి అపోస్తలుడైన పౌలుతో సేవలో పరిచర్యలో పాల్పంచుకోవడానికి ప్రయాణం కట్టుకున్నాడు. అలా ప్రయాణం కట్టుకున్న తర్వాత వారిద్దరూ అపోస్తలుడైన పౌలు బర్నబా మార్కును వెంట పెట్టుకొని వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? మీ చేతుల్లో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో తీసుకురండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 13వ వచనం మీకు చూపించాలని ఆశిస్తున్నాను. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియలోనున్న పెర్గకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను అని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. అపోస్తలుడైన పౌలు బర్నబా మొదటి మిషనరీ జర్నీ ప్రయాణం కట్టుకొని వెళ్తున్నప్పుడు మార్కు నేను కూడా వస్తాను అని అన్నప్పుడు మార్కును తమ వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళాను. అలా తీసుకొని వెళ్ళిన తర్వాత ఇదిగో పాపు నుండి బయలుదేరి పంపూలియోలో ఉన్న పెర్గకు వచ్చిరి. పెర్గకు అనే ప్రాంతానికి వీరు వచ్చినప్పుడు మరి అక్కడ సేవ పరిచర్య ఏ విధంగా జరిగిందో పరిశుద్ధ గ్రంథంలోనైతే మనకి స్పష్టంగా కనబడదు. కానీ ఆ యొక్క వాతావరణము, ఆ ఎన్విరాన్మెంటు, ఆ సేవ పరిచర్యను చూసి మార్కు తట్టుకోలేక భయపడి ఎంతో కొంత ఆందోళన చెంది, అవో ఇప్పుడు నేను వీళ్ళతో పాటు ఉండే నా భవిష్యత్తు ఏంటి, ఇంకా నన్ను చితక్కొట్టి పంపించేస్తారేమో, చితక్కొట్టి చావగొట్టేస్తారేమో, అసలే నన్ను నా తల్లి ఎంతో ప్రేమగా పెంచింది అని గ్రహించి ఈ విధమైన ఆలోచన కలిగి ఉండే మార్కు చెప్పా పెట్టకుండా పౌలును బర్నబాని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అనగా దేవుని సేవను మధ్యలో విడిచిపెట్టి మార్కు వెళ్ళిపోయాడండి. ఏ భయము లేకుండా వెళ్ళిపోయాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, ప్రియ సేవకులు, జత పనివారు, దయచేసి గమనించి మనము దేవుని సేవలో అడుగు పెడుతున్నప్పుడు కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటుపోటులు, మానసిక కృంగుదల ఇవన్నీ కూడా ఉంటాయి అని గ్రహించి దేవుని సేవలో అడుగు పెట్టాలి. అవన్నీ మనకు ఎదురవుతున్నప్పుడు దయచేసి గమనించండి, అవి మనల్ని ఎంత మాత్రము ఏది చేయదు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒక వచనము, ఒక వాగ్దానం దేవుడు మన కోసం ఇచ్చాడు. మీరు అగ్నిలో బడి వెళ్ళినా అవి మిమ్మల్ని కాల్చివేయవు, జలములలో బడి వెళ్ళినా అవి మిమ్మల్ని ముంచి వేయవు. అటువైపు గుండా, ఆ వైపు గుండా, అటువంటి సందర్భం గుండా మీరు వెళ్తారు కానీ అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. సేవా జీవితంలో మనము ఈ కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మానసికమైన కృంగుదలలో, అవమానంలో మనం వెళ్తాం. కానీ అవి మనలను ఏమీ ఎన్నటికీ చేయవు అని సత్యాన్ని మనం గ్రహించండి. ఈ సత్యాన్ని మార్కు గ్రహించలేకపోయాడు. నిర్దాక్ష్యంగా పౌలును బర్నబాను దేవుని సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత పౌలు చాలా బాధపడ్డాడు. అయ్యో, నా దగ్గర అనేక మంది పరిచారకులు జాయిన్ అయ్యారు, చక్కగా నాతో పాటు సేవలో పాలు పంచుకున్నారు, ముందుకు కొనసాగారు. మార్కు ఏంటి, మొదటి మిషనరీ ప్రయాణంలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడని అపోస్తలుడైన పౌలు గారు ఎంతగానో బాధపడ్డారు. ఈ మాటలు వింటున్న ప్రియ పరిచారకులు దయచేసి గమనించండి, దేవుని సంఘంలో సేవకుడు నువ్వు నమ్మకమైన వ్యక్తి అని, ఏ పనినిచ్చినా, ఏ బాధ్యతనిచ్చినా నువ్వు ఖచ్చితంగా 100% చేయగలవు అని సేవకుడు దేవుని యొక్క ప్రేరేపణతో నీకు బాధ్యతనిస్తాడు. అలా బాధ్యతనిచ్చినప్పుడు నువ్వు కష్టమైన, బాధ అయిన, ఏదైనా సరే దాన్ని నువ్వు నిర్వర్తించాలని సేవకుడు గ్రహించి అది నీకు ఇచ్చినప్పుడు అది చేసే ప్రయత్నం చేయి. ఆ పనిని 100% చేసే ప్రయత్నం చేయి. అంతేకాని మధ్యలో ఏదో కారణం చెప్పి విధులు పెట్టేసావా. సేవకుడు మొదటిగా బాధపడతాడు, రెండవదిగా దేవుడు బాధపడతాడు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాడు. పౌలు గారు ఎంతో బాధపడ్డారు. ఆ బాధ ఏంటో పరిశుద్ధ గ్రంథంలోనే మనం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 37వ వచనం. రైట్. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహాను వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడాడు. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారి ఒకరినొకరు విడిచి వేరే పోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పాటు చేసుకొని సహోదరుల చేత ప్రభు కృప అప్పగింపబడిన వారి బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచున్నాను. ఏం జరిగిందో తెలుసండి, సెకండ్ మిషనరీ జర్నీలో మార్కు మరలా వచ్చాడు. వచ్చి బర్నబాతో అడుగుతున్నాడు, పౌలు దగ్గర రాలా, బర్నబా దగ్గర, బర్నబా గారు నేను మరలా సేవలో పాలు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను, మరలా మీతో పాటు వస్తాను అనగానే బర్నబా మార్కును వెంట పెట్టుకొని తీసుకువెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన పౌలు గారు చాలా బాధపడ్డాడు. బర్నబా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, మొదటి మిషనరీ జర్నీలో పెర్గేగో అనే ప్రాంతంలో మనలను దేవుని సేవను నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టిన ఈ మార్కును మరలా నువ్వు తీసుకుని వస్తానంటావేంటి, ఇది దేవుని చిత్తం కాదు అని పౌలు గారు తెలియజేసినప్పుడు బర్నబా పౌలును అంగీకరించలేదండి. ఇద్దరు ఎంత అద్భుతమైన ఆత్మీయ మిత్రులు తెలుసా అండి. దేవుని సేవలో ఇద్దరు కూడా ఎంతో బలంగా వాడబడ్డారు. కానీ ఎందుకో బర్నబా మార్కును సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. కారణం ఏంటో తెలుసా, బైబిల్ పండితులు చరిత్ర సెలవిస్తుంది, మార్కు బర్నబాకు ఎంతో కొంత బంధువు అవుతాడు అని చరిత్ర, అలాగే బైబిల్ పండితుల యొక్క విశ్లేషణ. బర్నబాకు మార్కు సమీప బంధువుడు అవుతాడు కాబట్టి బంధువును బర్నబా ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి, ప్రోత్సహిస్తూ బంధువును సేవలో వాడుకోవాలని ఇష్టపడ్డాడు. ఇది నచ్చలేదు అపోస్తులైన పౌలుకి. దయచేసి గమనించండి, సేవలో బంధు ప్రీతి ఉండకూడదు అని ఒక సేవకుడిగా నేను వాక్యాన్ని ధ్యానించిన దాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క సమాజంలో అనేక సంస్థలను నేను గమనించగలిగాను. ఆ సంస్థలలో ఇప్పుడు కనుమరుగైపోయేగల కారణం ఏంటో తెలుసా, ఆ పెద్ద సంస్థలలో బంధువులకు ప్రాధాన్యత ఇవ్వడం కారణాన్ని బట్టి వారిలో భేదాభిప్రాయాలు వచ్చేసి సేవ విచ్ఛిన్నమైపోయిన సేవలు చాలా ఉన్నాయి. దయచేసి గమనించండి, మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వాక్యం వింటున్న ఎవరైనా సేవకులు ఉన్నట్లయితే దయచేసి వినండి. మీ సేవ అభివృద్ధి మార్గంలో వెళ్తుందని, మీ సంఘం అభివృద్ధిలో మార్గంలో వెళ్తుందని, సేవ విస్తరిస్తుందని మీరు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఏంటి ఆలోచన అంటే, ఇప్పుడు సేవ విస్తరిస్తుంది, సేవ అద్భుతంగా కొనసాగుతుంది, ఆర్థికంగా దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. మరి సేవను నాతో పాటు కలిసి నాతో పాటు పాలు పంచుకునేవారు బహుశా మా బంధువులను నేను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని సాధారణంగా ఎవరైనా ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారు అని అంటే, ఒకవేళ నేను లోకయాత్రను విడిచిపెట్టినట్లయితే, అనగా కన్ను మూస్తే ఈ యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా, సేవాపరంగా ఆస్తిపాస్తులన్నీ కూడా మా రక్త సంబంధికులకు చేరుతాయి అనేటటువంటి ఆలోచన సాధ్యమైనంత వరకు కలిగి ఉంటారు. రైట్, దయచేసి గమనించండి, సేవకుడు సేవలో బంధువులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి, ఆ సేవ విజయవంతంగా జరగదు. ఎందుకంటే చెప్పే ప్రయత్నం చేస్తాను, వినండి. ఇప్పుడు మీ బంధువుకు మీరు ఒక బాధ్యతను అప్పచెప్తున్నారు. అలా మీ బంధువుకు మీరు ఒక బాధ్యతను అప్పచెప్తున్నప్పుడు మీ బంధువు ఆ బాధ్యతను నమ్మకంగా చేస్తాడు అనేటటువంటి 100% కాన్ఫిడెన్స్ నీకు ఉండదు. కారణం ఏంటో తెలుసా, బంధువుడు కాబట్టి అతడు కేర్లెస్గా ప్రవర్తిస్తాడు అనేటటువంటి విషయం మీకు తెలుసు. రెండవదిగా చూడండి, ఒక పరిచారకుడు మీరు బాధ్యతలు అప్పచెప్పండి, ఆ పరిచారకుడు నమ్మకమైన వాడైతే 100% నమ్మకంగా పరిచర్య చేస్తాడు. ఒకవేళ ఆ పరిచారకుడు ఏదైనా తప్పు పొరపాటు జరిగితే మీరేం చేస్తారు చెప్పండి, వెంటనే గద్దిస్తారు. నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఇది దేవుని పని, నువ్వు ఎందుకు ఇలా చేసావు, అలా చేయడం తప్పు, మరి ఇంకొకసారి చేయొద్దు, ఇంకొకసారి చేస్తే సేవలో నుండి నేను తీసేస్తాను, ఈ యొక్క పనిలో నేను తీసేస్తాను నువ్వు చెప్పగలచ్చు. అదే మీ బంధువుకు చెప్పగలరా? అదే మీ బంధువుని మీరు గద్దించగలరా? ఇదే జరిగిందండి అపోస్తులైన పౌలుకు బర్నబా. మార్కు బర్నబాకి బంధువు కాబట్టి అదిగో అలాగ రికమెండేషన్తో రావాలనుకున్నాడు. కానీ పౌలుకు మార్కు బంధువు కానే కాదు. పౌలు ఒకటి తెలియజేశాడు, సేవలో బంధు ప్రీతి ఉండకూడదు, ఒకవేళ ఉంటే సేవ స్వచ్ఛంగా వెళ్ళదు, సేవ విస్తరించబడదు అని అపోస్తులైన పౌలు ఆనాడే గ్రహించాడు. కాబట్టి తన దగ్గరున్న అనేకమైన పరిచారకులందరూ కూడా పౌలు యొక్క బంధువులు ఎక్కువ శాతం లేరు అనేటటువంటి సత్యాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియజేశాడు. దయచేసి గమనించండి. బహు వివరంగా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. మంచి మనసుతో అంగీకరించండి. సేవలో బంధువులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆ సేవ ఫలభరితంగా జరగదు. అదే నమ్మకమైన పరిచారకులు మీరు ఏర్పాటు చేసుకోండి. వారు పొరపాటు చేసిన మీరు వెంటనే గద్దిస్తారు, వారు లోబడి ఇంకా నమ్మకంగా చేస్తారు. తద్వారా సేవ అభివృద్ధి మార్గంలో వెళ్తుంది. మీరు అభివృద్ధి అయిన సేవలు అనేక సేవలు చూడండి, ఇప్పుడు ఉన్న సేవకులు చూడండి, ఇప్పుడున్న సేవలు చూడండి. ఏదైతే అద్భుతంగా విస్తృతంగా విస్తరిస్తున్న సేవలో ఎక్కువ శాతం అక్కడ బంధువుల యొక్క ప్రాధాన్యత ఉండనే ఉండదు. అలా ఉండకుండా పరిచారకులను ఆ సేవకుడు ప్రోత్సహించి గద్దించి దేవుని యొక్క మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ సేవ ఫలభరితంగా వెళుతుంది, ప్రస్తుతం ఉన్న కాలంలో కానీ పూర్వంలో ఉన్న కాలంలో కానీ. కాబట్టి దేవుని సేవను మధ్యలో విడిచిపెట్టకూడదు అనేటటువంటి సందేశాన్ని ఈరోజు మీకు అందరికీ కూడా తెలియజేశాను. మార్కు విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత బర్నబా మార్కును తీసుకొని వెళ్ళిపోయాడు కదండి. వారు ఏ విధంగా సేవ చేశారో ఏం చేశారో ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లెక్కింప చేయలేకపోయాడండి. కారణం ఏంటో తెలుసు, అది దేవుని చిత్తం కాదు. కానీ అపోస్తలుడైన పౌలు తర్వాత శీలాన్ని ఏర్పాటు చేసుకొని ఏం చేశాడు? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సంఘములను స్థిరపరచుచూ వెళ్ళాడు, స్థాపించుచూ ముందుకు అద్భుతంగా సేవను చేయగలిగాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు విజయవంతంగా సేవను చేయగలిగాడు. సేవలో మధ్యలో విడిచిపెట్టిన మార్కు ఏమాత్రం ఫలితం పొందకుండా అలానే ఉండిపోయాడు. కాబట్టి సేవను అన్నిటికన్నా అన్ని పనుల కన్నా గొప్పది అని మనం గ్రహించి మనము ఆ విధంగా సేవ చేసే ప్రయత్నం చేద్దాం. అది గ్రహించాడని నెహెమ్యా. కాబట్టి ఇంత గొప్ప సేవ, ఇంత గొప్ప పని దేవుడు నాకు ఇచ్చాడు, దీన్ని వదిలిపెట్టి నేను ఎలా రాగలను అని ఖచ్చితంగా తెలియజేశాడు. దేవుని పనిని ముగించేంత వరకు నెహెమ్యా అక్కడి నుంచి కదలలేదండి. అదే అండి గొప్ప ఆత్మీయత. అది గొప్ప ఆత్మీయతలో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క మహాకృప నెహెమ్యా కలిగి ఉన్నాడు. కాబట్టి అద్భుతంగా 52 రోజుల్లో ప్రాకారాన్ని కట్టగలిగాడు. ఈరోజు దేవుడి వాక్యం అందరికీ అనుగ్రహించే కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క పని అన్ని పనుల కన్నా గొప్పదని భావించి గ్రహించి ఇక నుండి ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ సందేశాన్ని ముగిస్తున్నా. ప్రార్థన చేద్దాం రండి. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, నీకు వందనాలు. అన్ని పనుల కన్నా గొప్ప పని దేవుని సేవ అనగా మీ పని అని ఈరోజు మాకు తెలియజేసినందుకు వందనాలు. ఒకవేళ దేవుని సేవను మధ్యలో విడిచిపెట్టి వెళితే ఏం జరుగుతుందో, ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయో వాక్యం ద్వారా మాకు తెలియజేసాం. మార్కు అనే ఒక ఆత్మీయత లేని సేవకుడు వల్ల నాయన మంచి సేవకులు ఇద్దరు విడిపోయారు నాయన, పౌలు బర్నబా. ఈరోజు అనేక సంస్థలలో సేవలలో జరుగుతున్నది ఇదే అని ఈరోజు ఈ దీని సేవకుడిని ప్రేరేపించి మాకు తెలియజేసినందుకు వందనాలు. అయ్యా, మంచి మనసుతో ఎవరైతే వాక్యాన్ని విన్నారో వాక్యానుసారంగా జీవించే కృపను కూడా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాలు క్రమంగా కొనసాగేటటువంటి కృపను కూడా మీరు దయచేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరలా రేపు నెహెమ్యా గ్రంథంలో నుండి శ్రేష్టమైన వాక్యంతో మీ ముందుకు రాబోతున్నాను. ఎవరు కూడా మిస్ అవ్వకండి. అంటే దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. గాడ్ బ్లెస్ యూ.